ప్రస్తుత వాతావరణం, రానున్న రోజుల్లో వాతావరణంలో మార్పులు ఎలా ఉండబోతున్నాయి దాని గురించి వివరంగా ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం మనకి ఈరోజు వాతావరణం ముఖ్యంగా ఆకాశం మేఘావృతమై కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం ఉంది ఈరోజు. అలాగే మధ్యాహ్న సాయంత్ర సమయంలో వాతావరణం మార్పు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడనున్నది. అలాగే 7వ తారీఖు 8వ తారీఖులలో వర్షాలు ఎక్కడెక్కడ పడతాయి దాని గురించి కూడా వివరంగా ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఉదయం సమయంలో ఈరోజు కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లా, నంద్యాల జిల్లాలో అక్కడక్కడ తేలికపాటు జల్లులు పడున్నాయి. ఉదయం సమయంలో దట్టమైన పొగమంచు ఉండే అవకాశం, కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాతో పాటు నంద్యాల జిల్లా, వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లా వరకు కూడా ఆకాశం మేఘావృతమై కొన్ని చోట్ల దట్టమైన పొగమంచు కూడా ఏర్పడే అవకాశం మనకు ఈరోజు ఉదయం సమయంలో ఉంటుంది. కానీ మధ్యాహ్న సమయం నుంచి కూడా వాతావరణంలో కొంచెం మార్పు ఏర్పడే అవకాశం. అలాగే తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తేలికపాటి జల్లులు అక్కడక్కడ మాత్రమే అంటే కొన్ని చోట్ల పడే అవకాశం. ఎక్కువగా తిరుపతి, నెల్లూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాల్లో మధ్యాహ్న సాయంత్రం సమయంలో తేలికపాటి జల్లులు పడే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మధ్యాహ్న సమయం వరకు మనకు కాస్త ఎండ అంటే ఉదయం సమయంలో ఒక మంచి ఉన్నా మధ్యాహ్న సమయంలో కాస్త ఎండ ఉన్నాను మనకు మధ్యాహ్న సాయంత్ర సమయంలో ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వాతావరణ మార్పు అనేది ఏర్పడే అవకాశం మనకు ఈ రోజు నుంచి కనిపిస్తుంది. అలాగే 7వ తారీఖు తీసుకున్నట్లయితే కాస్త వర్షాలు అనేవి విస్తరించే అవకాశాలు 7వ తారీఖు ఉంటుంది. అలాగే 8వ తారీఖు మనం చెప్పినట్లుగానే వర్షాలు ఉండే అవకాశం, ఎక్కువగా వర్షం పడే అవకాశం ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, అలాగే తిరుపతి జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మనకి ఈ ప్రభావం తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశం అంటే ఈ చెన్నై పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ 2-3 రోజులు అంటే 6, 7, 8 తారీఖులలో భారీ వర్షాలు పడే అవకాశం చెన్నై పరిసర ప్రాంతాలకు అంటే తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రభావం మనకు కూడా కాస్త ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు అక్కడక్కడ తేలికపాటి జిల్లాలతో పాటు మోస్తరు వర్షాలు 7-8 తారీఖులలో ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది. అలాగే ఈ టెంపరేచర్ మనం గమనించినట్లయితే రాను 2-3 రోజుల వరకు కూడా తక్కువగా నమోదయ్యే అవకాశం ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే 10 డిగ్రీల వరకు నమోదు అవ్వటం కూడా గమనించాం. కానీ కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పడటం మనం గమనిస్తున్నాం. 18 డిగ్రీల వరకు నమోదవటం, కొన్ని చోట్ల 17 డిగ్రీల వరకు నమోదవటం ఎన్టీఆర్ జిల్లాలో మనం గత వారం నుంచి కూడా గమనిస్తున్నాం. ఇంకా ప్రస్తుతం మనకున్న కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవటానికి ఈ 2-3 రోజులు ఎందుకంటే ఈ వర్షాలు పడే అవకాశం ఉంది రాయలసీమ ప్రజల ప్రాంతాలు. కాస్త గాలులు కూడా వీచే అవకాశం, కొద్దిపాటి గాలులు కూడా వీచే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మిగిలిన జిల్లాలో మనం తీసుకున్నట్లయితే అంటే మనకి ఈ ప్రభావం ఎలా ఉండబోతుందని చూసినట్లయితే బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు అక్కడక్కడ తేలికపాటి జల్లులు మాత్రమే ఉంటాయి. అలాగే ఏలూరు, కాకినాడ, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాల్లో ఆకాశం మేఘావృతమే ఉంటుంది. విశాఖ, విజయనగరంలో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లు పడితే వర్షాలు ఉండే అవకాశం అయితే ప్రస్తుతం మనకు ఈ 3-4 రోజుల్లో లేదు. కానీ రాయలసీమ పరిసర ప్రాంతాల్లో మాత్రం వర్షాలు ఉండే అవకాశం ఎక్కువగా ప్రకాశం, నంద్యాల, అలాగే అన్నమయ్య జిల్లాతో పాటు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో తప్పకుండా మనకు 7-8 తారీఖులలో తప్పకుండా వర్షం పడే అవకాశం అయితే ఎక్కువగా అంటే 8వ తారీఖు ఉదయం సమయం లేదా మధ్యాహ్న సమయంలో ప్రకాశం జిల్లాలో తప్పకుండా వర్షం పడే అవకాశం. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఈ చెన్నై పరిసర ప్రాంతాల నుంచి విస్తరించే వర్షాలు ఎలా ఉంటాయంటే తిరుపతి, నెల్లూరుకి విస్తరించిన తర్వాత ఆ తర్వాత మనకు ప్రకాశం జిల్లాలకి అంటే ఉదయగిరి పరిసర ప్రాంతాల నుంచి అంటే పామూరు, అలాగే ఈ కావలి పరిసర ప్రాంతాల నుంచి విస్తరించే వర్షాలు కనిగిరికి, అలాగే వెదుల చెరువు గ్రామ పరిసర ప్రాంతాల మీదుగా బోయమడుగు ఆ పరిసర ప్రాంతాలు, అలాగే హనుమంతులపాడు మండలం, బేస్తారపేట మండలంలో కూడా వర్షం పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. పామూరు, శ్రీశపురం మండలాల్లో కూడా ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న ముఖ్యంగా ఈ మండలాల్లో మనకు 8వ తారీఖు వర్షం పడే అవకాశం తప్పకుండా ఉంది. రైతులు గమనించండి, మనం ఇంతకు గతం మనకు నిన్న కూడా మన అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది, ఈరోజు కూడా పోస్ట్ పెట్టాము, నిన్న కూడా వీడియో చేసాము. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా నీరు ఎందుకు అవసరం అవుతుందంటే ఈ వర్షం మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే ముఖ్యంగా ఈ పంటకు కొంత అంటే పొద్దుతిరుగుడు కానీ అలాగే ఉలవ కానీ కొంత పంట అనేది మనకు పోత అంటే మనకు నీరు అవసరమైన
ఇప్పుడు అవసరం. అలాగే వారి ఊరి కోతలు అంటే కొంతమంది ఊరి అలడి కోసిన్నారు, మినుము కూడా కోసిన్నారు, కొంతమంది అయిపోయింది. కానీ కొన్ని చోట్ల మిగిలిన వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుని పట్టాలు లాంటి కప్పుకొని ఉండాల్సిందిగా. 8వ తారీఖు మాత్రం తప్పకుండా వర్షం పడే అవకాశం అయితే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తాను, చూస్తూనే ఉండండి. అలాగే నెల్లూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లాలో 7వ తారీఖు నుంచి వర్షం పడే అవకాశం ఉంది. కానీ 8వ తారీఖు ప్రకాశం జిల్లాలోకి వ్యాపించే అవకాశం ఉంది. 8వ తారీఖు ఒకరోజే కాదు, 7వ తారీఖు రాత్రి లేదా తర్వాత సమయం నుంచి కూడా ప్రకాశం జిల్లాలోకి ఈ వ్యాపించే అవకాశం మనకు ప్రస్తుతం వాతావరణం మనకు కనిపిస్తుంది. అలాగే గత 2-3 రోజుల నుంచి కూడా గమనించినట్లయితే దట్టమైన మేఘాలనే వ్యాపించడం జరుగుతూనే ఉంది. కానీ కాస్త ఈరోజు నిన్న మనం గమనించినట్లయితే కొంచెం తేలికపాటి ముప్పులు మాత్రమే ఉన్నాయి. మనకు దట్టమైన మేఘాలు నిన్న మనకు చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఈ రోజు నుంచి వాతావరణం అనేది మార్పు అనేది కాస్త ఎక్కువ ఉండే అవకాశాలు, అంటే 6వ తారీఖు అక్కడక్కడ తేలికపాటి చదువున్నాను, 7వ తారీఖు వర్షం మొదలై అంటే మనకు 6వ తారీఖు మధ్యాహ్నం అంటే ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి కూడా నెల్లూరు తిరుపతి జిల్లాలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత క్రమేణా విస్తరించి 7వ తారీఖు అర్ధరాత్రి అంటే 6వ తారీఖు అర్ధరాత్రి 7వ తారీఖు తెల్లవారుజాము సమయంలో ప్రకాశం జిల్లాలోకి వ్యాపించే అవకాశం, ఆ తర్వాత క్రమేణా 8వ తారీఖు వరకు కూడా వర్షం పడే అవకాశం అయితే మనకు నెల్లూరు తిరుపతి ప్రకాశం జిల్లాలో అలాగే నంద్యాల జిల్లా వరకు వ్యాపించే అవకాశం. ఇంకా తెలంగాణ తీసుకున్నట్లయితే కాస్త వర్షాలు విస్తరించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అలాగే గుంటూరు కృష్ణా జిల్లాలో అక్కడక్కడ తెలుగుబడి చెల్లెలు, బాపట్ల కర్నాటక జిల్లాలో అక్కడక్కడ తెలుగుబడి చెల్లెలు ఉన్నాయి ఉంటాయి. కానీ తెలంగాణలో కొన్ని భాగాలకు అక్కడక్కడ తెలుగుబడి చెల్లెలు పడే అవకాశం మనకు ప్రస్తుతం ఉంది. ఎక్కడెక్కడ ఉంటాయంటే చూస్తే నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి చెల్లెలు పడే అవకాశం. గోకులంలో గద్వాల జిల్లా కానీ వనపర్తి జిల్లాలో కానీ అక్కడక్కడ తేలికపాటి చెల్లెలు పడే అవకాశాలు అయితే మనకు ప్రస్తుతం ఉంది. అలాగే కర్ణాటక తీసుకున్నట్లయితే బళ్ళారి పరిసర ప్రాంతాలు అలాగే రాయచూరు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం రాను 2-3 రోజుల్లో కనిపిస్తుంది. తప్పకుండా వర్షాలు అయితే కొనసాగే అవకాశం. కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యంగా బళ్ళారి, స్పేట, హుబ్లీ, ధార్వాడ పరిసర ప్రాంతాల్లో తప్పకుండా వర్షం పడే అవకాశం ఈ 2-3 రోజుల్లో ఉంటుంది. అలాగే బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఈ 2-3 రోజుల్లో అంటే 6-8 తారీఖులలో వర్షం పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ తర్వాత కేరళ, తమిళనాడు పరిసర ప్రాంతాల్లో మనం గమనించినట్లయితే వర్షం పెరిగే అవకాశం, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కూడా మనకు ప్రస్తుతం వాతావరణం ఎప్పటికప్పుడు మనం చూస్తున్న అప్డేట్ను బట్టి చెప్పగలుగుతాం. ఎప్పటికప్పుడు మనకు ఈ వాతావరణ మార్పు అనేది జరుగుతూనే ఉంటే మనకు గత 2-3 రోజులు కూడా చెప్తున్నాం 8వ తారీఖు వర్షం పడే అవకాశం ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో తప్పకుండా వర్షం పడే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అనేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.